ఈ చేప నీళ్లతో తన జీవితాన్ని పెనవేసుకుంది. దేవుడు తనకిచ్చిన ఆయుష్కాలం అంతా అది నీళ్ళల్లోనే సంచరిస్తుంది. పగలు నీళ్ళల్లోనే ఉంటుంది, రాత్రి నీళ్ళల్లోనే ఉంటుంది, ఉదయం నీళ్ళల్లోనే ఉంటుంది, మధ్యాహ్నం నీళ్ళల్లోనే ఉంటుంది, సాయంత్రం నీళ్ళల్లోనే ఉంటుంది, గాఢాంధకారపు రాత్రి వచ్చిన నీళ్ళల్లోనే అది బ్రతుకుతుంది. తన తిండి నీళ్ళల్లోనే, తన నిద్ర నీళ్ళల్లోనే, తన విశ్రాంతి నీళ్ళల్లోనే, ఆహారం కొరకైన పోరాటం నీళ్ళల్లోనే. నీరు అనేది పరిశుద్ధ గ్రంథంలో దేవునికి గుర్తుగా ఉంది. దేవుడైన యెహోవా తన్ను గూర్చి ఇశ్రాయేలు ప్రజలతో చెప్తారు, జీవజలపు ఓట అయిన నన్ను విసర్జించి, బ్రద్దలయ్యే తొట్లను మీరు తొలిపించుకున్నారు, నేను జీవజలాన్ని అని దేవుడైన యెహోవా తనను గూర్చి జీవజలమని ప్రభువు పోల్చారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, చేప తన ఆయుష్కాలం అంతా నీళ్ళలో సంచరించినట్లుగా నీ బ్రతుకు కాలమంతా నీవు దేవునితో బ్రతకాలి. అనుక్షణం నువ్వు దేవునితో బ్రతకాలి. ఏదో వారంలో ఒకరోజు ఆదివారం దేవుని దగ్గరికి వచ్చి ఒక 2 గంటలు గడిపి, అయిపోయింది నా భక్తి అయిపోయింది, ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాను, దేవునితో ఉన్న నా బంధం అయిపోయింది అని పొరపాటున నీవు ముగించకూడదు. ఏదో ఉదయం లేచి 1 గంట సేపు ప్రార్థన చేసుకుని, అమ్మయ్యా ఈరోజు ఉదయం 1 గంట ప్రార్థన చేశాను దేవునికి స్తోత్రం అని నువ్వు సంతోషపడటం కాదు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత 1 గంట కుటుంబం ప్రార్థన చేసి దేవుని మహాకృపను బట్టి ఈరోజు 2 గంటలు దేవునితో గడిపాం అని 2 గంటల కాల వ్యవధిని మనం దేవునికి ఇచ్చి 2 గంటలు దేవునితో గడిపాను చాలు అని నువ్వు తృప్తి పడటం కాదు. నా దేవుని ఆశ ఏంటో తెలుసా? అనుక్షణము నీవు నీ దేవునితో గడపాలి. నువ్వు కూర్చున్నా దేవుని ఆలోచనతో, నీవు లేచినా దేవుని ఆలోచనతో, నీవు త్రోవన వెళ్తున్నా దేవుని ఆలోచనతో, నీవు మాట్లాడే ప్రతి మాటలో దేవుని ఆలోచన, నువ్వు కూర్చున్న ప్రతి చోట దేవుని ఆలోచన, నీవు ఆలోచించే ప్రతి ఆలోచన దేవునితో పెనవేయబడి. క్రైస్తవులారా, దేవునితో నీ అనుబంధం ఆదివారానికి పరిమితం కాకూడదు. దేవునితో నీకున్న అనుబంధం ఉదయమో సాయంత్రమో రోజులో 1-2 గంటలు అది పరిమితం కాకూడదు. నీవు బ్రతికి ఉన్నంత కాలం, నీవు భూమి మీద ఉన్నంత కాలం, నీ నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్నంత కాలం అనుక్షణం నీ దేవుని నువ్వు అనుభవించాలి. నీ దేవుని ప్రసన్నతను నీవు అనుభవించాలి. ఎక్కడ కూర్చున్నా దేవుడు 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 ఆ ఆలోచనలతో నువ్వు పిచ్చివాడివి కావాలి. ఆ ఆలోచనలతో ఒక పిచ్చిదానివి కావాలి. 1 గంటకు దేవుని పరిమితం చేయకు, 2 గంటలకు దేవుని పరిమితం చేయకు, 1 వారానికి దేవుని పరిమితం చేయకు. నువ్వు బ్రతికి ఉన్నంత కాలం వేసే ప్రతి అడుగులో దేవుని ఆలోచన, కూర్చునే ప్రతి చోట దేవుని ఆలోచన, మాట్లాడే ప్రతి మాటలో దేవుని ఆలోచనతో ఓ విషయం ఓ రకంగా చూస్తే చేపలాగా అది జీవిత కాలం అనుక్షణం నీళ్ళలో సంచరించినట్లుగా ఎప్పుడూ నువ్వు దేవునిలోనే సంచరించాలి. బ్రదర్ లారెన్స్ అని ఫ్రాన్స్ దేశంలో గొప్ప భక్తుడు పుట్టారు. ఆ భక్తుడు అనుక్షణం దేవుని సన్నిధిని అనుభవించడం ఎలాగూ అని ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాశాడు. ఆయన రాసిన ఆ పుస్తకం ఇంగ్లీష్లో దాని టైటిల్ ఏంటంటే ప్రాక్టీస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అంటే ఆ మాటకు తెలుగులో ఉన్న అర్థం ఏంటంటే అనుక్షణం దేవుని సన్నిధిని అనుభవిస్తూ, అనుక్షణం దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఎలా మనం బ్రతకాలి, దాని కొరకు మనం సాధన చేయాలని ఆయన ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఆయన ఏమంటాడంటే, నేను బైబిల్లో చదివి వ్రాయటం మాత్రమే కాదు, నా అనుభవపూర్వకంగా నేను ఈ గ్రంథాన్ని రాశాను. ఆయన అంటాడు, నేను ఓ చోట ఒక వంటవాడిగా పనిచేస్తూ ఉండేవాడిని. ఆ వంటవాడిగా పనిచేసేటప్పుడు కూరగాయలు కోస్తున్నంతసేపు నా ఆలోచన దేవుని వైపే. ఆ కూరగాయలు కోస్తూ ఉంటా ఉన్నప్పుడు ఆయన అనుకుంటూ ఉంటాడట, ఏమని, అయ్యా ఈ కూరగాయలు ఇలా కోయబట్టే ప్రజలకు ఆహారంగా మారిపోయిందయ్యా, ఈ కూరగాయలు ఎలా కోయబడ్డాయో 2000 సంవత్సరాల క్రితం
నా పాపం కొరకు ఇలా నలగొట్టబడ్డారయ్యా, నా అపరాధం కొరకు ఇలా నలగొట్టబడ్డారయ్యా, అనీతిమంతుడైన నన్ను నీతిమంతునిగా మార్చడానికి నా నిమిత్తమే ఇలా నలిగిపోయారయ్యా అని కూరగాయలు కోస్తూ సిలువ దర్శనాన్ని చూసేవాడట. ఆ భక్తుడు మాట్లాడతాడు, కూరగాయలు కోస్తావన్నా నాకు దేవుని ఆలోచనే, కిచెన్లో వంట వండుతున్నా నాకు దేవుని ఆలోచనే, గరిటె కదుపుతూ ఉన్నా నాకు దేవుని ఆలోచనే, చివరికి పాత్రలు కడుగుతూ ఉన్నా నా ఆలోచనలన్నీ దేవుని చుట్టూతోనే తిరుగుతూ ఉంటాయి. ఆయన అంటాడంట, మనసులు అనుకుంటాడట, పాత్రలను కడుగుతూ ఆ మసి పాత్రలను కడుగుతూ, దేవా ఈ నీళ్లతో ఈ పాత్ర నేను ఎలా కడుగుతున్నాను, ఈ నీళ్లతో దీనికున్న మైల ఎలా నేను వదలగొడుతున్నాను, వాక్యమనే నీళ్లతో నాలో ఉన్న మైలను వదిలించయ్యా, నాలో ఉన్న కల్మషాన్ని వదిలించయ్యా, ఈ పాత్రను నేను శుద్ధి చేసినట్లుగానే నన్ను మీరు శుద్ధి చేయండి అయ్యా. ఆ భక్తుడు అంటాడు, పాత్ర కడిగేటప్పుడు కూడా నా ఆలోచనలు దేవుని చుట్టూతే ఉన్నాయి. ఆమేన్. నీ ఆత్మీయ జీవితంలో నీ వెతకవలసిన స్థానం ఏంటో తెలుసా? ఇదిగో ఆదివారం 2 గంటల ప్రార్థన అయిపోయింది, ఈరోజు దేవుని దగ్గరికి వచ్చాను, నా భక్తి ముగించబడింది అని నువ్వు ముగించడం కాదమ్మా. నువ్వు తిరిగి ఈ వాక్యం నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు, ఈరోజు నా ప్రభు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు కదా, ఈ వాక్యం ద్వారా నాతో దేవుడు ముచ్చటించాడు కదని ఆయన ధర్మశాస్త్రాన్ని నువ్వు ధ్యానించాలి. ఆమేన్. నిరంతరము దేవుని ధ్యానములో ఉన్నవాడు వాడు ఎలా ఉంటాడంటే, నీటి కాలవల ఓరణ నాటబడిన చెట్టులాగా వాడు పచ్చగా ఉంటాడు. ఆమేన్. అందుకని ప్రభు పిల్లరా, మన జీవితంలో ప్రతి క్షణం దేవుని సన్నిధిని మనం అనుభవించాలి, దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. ఈ చాపను చూసి నేను అనుకుంటాను, భక్తుడైన దావీదు గారు ఓ చోట ప్రార్థన చేస్తూ సాక్షాత్తు దేవుడు ఆయనకి ప్రత్యక్షమైతే, దావీదు నీకేం కావాలో కోరుకొని దావీదును దేవుడు అడిగితే, ఆ దావీదు దేవుని వైపు చూసి అంటాడయ్యా, నా హృదయ లోతుల్లో బలమైన ఆశ ఉందయ్యా, నాకున్న ఆశ ఏంటంటే నిత్యము నేను నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా. ఆమేన్. నేను నా కుటుంబము నిత్యము మీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఎక్కడ బ్రతకాలనండి? అందరూ చెప్పాలి, ఎక్కడ బ్రతకాలనండి? దేవుని సన్నిధిలో. ఎంతకాలం బ్రతకాలని? నిత్యము, ఆ పగలనక రాత్రి అనక నిత్యము నేను నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా నన్ను ఆశీర్వదించాయి అంటాడు. పిల్లలారా, ఒకటి గమనించను, నీ మనసు కానీ నీ నాలుక కానీ ఎప్పుడైతే దైవనామస్మరణ చేస్తుందో నీకు తెలియకుండానే దేవుని సన్నిధి నిన్ను కప్పుకుంటుంది. నీకు తెలియకుండానే దేవుని సన్నిధిని నావరిస్తుంది. నీ నాలుగుతో ఎప్పుడైతే పాట పాడేవో, నీ మనస్సులో వాక్యాన్ని గురించి ఎప్పుడైతే ఆలోచించావో, నీ హృదయములో దేవునిని ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకున్నావో, జరిగే అద్భుతమైన సన్నివేశం ఏంటంటే ఆధ్యాత్మికంగా ఆయన నామస్మరణ నువ్వు చేసినప్పుడు నీకు తెలియకుండానే దైవ సన్నిధి వచ్చి నేను ఆవరిస్తుంది. ఎందుకంటే నిర్గమకాండంలో వినండి, ఓ చోట రాసి ఉంటుంది, మోషేతో దేవుడు అంటాడు, మోషే నా నామమును నువ్వు జ్ఞాపకార్థంగా నిలిపిన చోటల్లా, నా నామాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్న చోటల్లా నేనే నీ ఎద్దుకొచ్చి నేను ఆశీర్వదిస్తాను. నీ దేవుడు ఎవరో తెలుసా? నీ దేవుడు అక్కడెక్కడో ఉన్నాడని నీ వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంతమంది గుణదల్లో దేవుడు ఉన్నాడు అనుకుంటారు, ఇంకొంతమంది మెదకుల్లో దేవుడు ఉన్నాడు అనుకుంటారు, ఇంకొంతమంది అదేదో టెంపుల్లో దేవుడు ఉన్నాడు అనుకుంటారు. నీ దేవుడు ఎవరో తెలుసా? నీవు స్మరిస్తే చాలు, నీ ప్రక్కనే ఆయన నిలవబడతాడు. గట్టిగా నీవు ఆయన్ని స్మరిస్తే చాలు, ఆయనను గూర్చిన పాట, ఆయనను గూర్చిన స్మరణ, ఆయనను గూర్చిన ధ్యానం నీ మనస్సులో ఉంటే చాలు, ఆయన నీ ప్రక్కనే ఉండి నీకు చేయవలసిన కార్యక్రమాలన్నీ ఆయన చేస్తాడు. బైబిల్లో రాయబడిన మాట, ఆయనను మనం స్మరిస్తే ఆయన సన్నిధి మన దగ్గరకు వచ్చినప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఆయన సన్నిధిని పర్వతములు మైనులాగా కరిగిపోతున్నాయి. ఆయన సన్నిధి నీ దగ్గరికి వస్తే చాలు. ఒకవేళ నీ సమస్య పర్వతంలా కనపడుతున్నా, నీకున్న ఇబ్బంది ఒక పర్వతంలా కనపడుతున్నా, నీకున్న అప్పుల సమస్య ఒక పర్వతంలా కనపడుతున్నా, నీకున్న అనారోగ్యం ఒక పర్వతంలా కనపడుతున్నా, నీ పిల్లలు ఒక పర్వతాలుగా మారిపోయిన, అయ్యో దీన్ని నేను మోయలేకపోతున్నాను, ఇది నా వల్ల కాదు, నేను భరించలేకపోతున్నానని నీ సమస్యలు నీకు పర్వతంలాగా కనపడితే
తండ్రులారా నా తట్టు చూడండి, తల్లులారా నా తట్టు చూడండి. నీ సమస్య ఒక పర్వతంలాగా కనపడితే ఆయన నామస్మరణ నీవు చేయాలి. కానీ ఆయన నామస్మరణ నీవు చేసినప్పుడు ఆయన సన్నిధి నీ దగ్గరకు వస్తుంది. ఆయన సన్నిధి నీ దగ్గరకు వచ్చిన తర్వాత పర్వతము లాంటి నీ సమస్యను కూడా మైనములాగా దేవుడు కరిగింప చేస్తాడు. నేను ఎరుగుతాను. నా జీవితంలో అనేక పర్యాయాలు, అయ్యో ఈ సమస్యని నేను దాచగలనా లేదా, ఈ సమస్యను జయించగలనా లేదా, ఈ సమస్య సంఘాన్ని పాడు చేస్తుందేమో, ఈ సమస్య నా జీవితాన్ని నాశనం చేస్తుందేమోనని గుండెల్లో భయపడిన రోజులు అనేకమైన విబ్రతుకులో ఉన్నాయి. నేను ఎరిగింది ఏంటో తెలుసా, నా సమస్య ఎంత బలమైన పర్వతము వంటిదైనా నా దేవుని సన్నిధి దానిని మైనము వలె కరిగింప చేయగలిగిన శక్తి భరితమైనది. హల్లెలూయా. వెళ్ళటం, ప్రభా నాకు ఈ సమస్య ఉంది. ప్రార్థన, ఆయనను గూర్చిన పాట, ఆయనను గూర్చిన స్తుతి, ఇలా ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉంటే ఓ ఈ సమస్య పర్వతం, దీన్ని ఎలా తొలగించాలని నేను భయపడితే దేవుడు దాన్ని ఏం చేశాడో తెలుసా, గొడ్డలితో పోయి దాన్ని గోడితో తీసేశాడు. కొంతమంది సమస్యలు ఉంటాయి చూసారా, గోడితో పోయేది చెప్పాలి చెప్పాలి, గోటితో పోయే సమస్య గొడ్డలి దాకా తెచ్చుకునే పరిస్థితులు కొంతమంది జీవితాల్లో వస్తాయి. కానీ పిల్లలారా, ఇది అతిశయం కొరకు నేను చెప్తున్న మాట కాదు, కానీ నా జీవితంలో నా ప్రభు దగ్గర నేర్చుకుంది ఏంటంటే, నాకు ఏ సమస్య ఉన్నా వాళ్ళ దగ్గరికి పరిగెత్తటం, వీళ్ళ దగ్గరికి పరిగెత్తటం, అక్క ఈ సమస్య, అన్న ఈ సమస్య, ఎవరికి నేను చెప్పను. ఏదన్నా అక్కగా చెప్పటం, మేమిద్దరం నేర్చుకుంది ఏంటంటే, ఆయన సన్నిధిలో కూర్చొని మనం ప్రార్థన చేస్తే ఆయన సన్నిధి మనల్ని ఆవరించినప్పుడు, మరలా వినండి, ఆయనను గూర్చి నువ్వు పాడితే ఆయన సన్నిధి నీ దగ్గరకు వస్తుంది, ఆయన వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తే ఆయన సన్నిధి నీ దగ్గరకు వస్తుంది, ఆయన నామస్మరణతో నీ ఆలోచనలు నిండి ఉంటే నీవెక్కడుంటావో అక్కడికి దేవుని సన్నిధి దిగివచ్చి ఆ సన్నిధి ఏం చేస్తుందో తెలుసా, అమ్మో పర్వతం లాంటి సమస్య అనుకున్న నీ సమస్యను ఆయన సన్నిధి మైనములాగా కరిగింప చేయునుగాక. బైబిల్లో మరో చోట రాసి ఉంటుంది, ఆయన సన్నిధట దేవుడట పర్వతాలను సైతం తెలియకుండా తీసేస్తాడట, పర్వతాలను సైతం ఆయన బోర్ల పడేస్తాడట. ప్రైస్తులా, పర్వతాలను ఎలా తీసేస్తాడట, తెలియకుండా. నువ్వు అనుకుంటావు అమ్మో పర్వతం, అమ్మో పర్వతం అని నువ్వు పర్వతాన్ని చూసి, దేవా నా సమస్య పర్వతం లాంటి సమస్య అయినా నన్ను రక్షించడానికి నాకు తోడుగా మీరున్నారు, ఈ పర్వతాన్ని తొలగించయ్యా, ఈ సమస్యను తొలగించయ్యా, ఈ సమస్యను తొలగించయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వు చూస్తూ చూస్తూ ఉంటుండగానే తెలియకుండానే నీ పర్వతాన్ని దేవుడు తొలగించునుగాక, పర్వతం లాంటి నీ సమస్యను దేవుడు బోర్లా పడవేయునుగాక. బైబిల్లో దావీదును గురించి మనం వింటాం కదా, ఆ రోజు యుద్ధం జరుగుతున్నప్పుడు ఫిలిస్తీన్ల మధ్యలో నుండి గొలియాతు ఒక్కడు బయటకు వచ్చాడు. ఏమన్నాడంటే, బాబు మీరు మేమందరం కలిసి యుద్ధం చేసుకోవటం ఎందుకు, మీలో నుంచి ఒకళ్ళు ముందుకు రండి, మాలో నుంచి నేను ముందు వస్తాను, ఎవరు గెలిస్తే వాళ్ళు గెలిచినట్లు, ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయినట్లు, ఇంత రక్తపాతం ఎందుకని ఆయన చెప్తే ఇస్రాయేలీలందరూ గొలియాతును చూసి భయపడ్డారు, ఎత్తును బలాన్ని చూసి భయపడ్డారు, ఒక్కళ్ళు ముందుకు రాలేదు. అలా ఎన్ని రోజులు గడిచిపోయినాయమ్మా, 40 రోజులు గడిచిపోయినాయి. అద్భుతమైన మాట చెప్తాను వినండి, ఆ 40వ రోజు దావీదు రానే వచ్చాడు. ఏంటి సమాచారం అని అడిగాడు. అయ్యా ఆ ఫిలిస్తీయుడు 9.5 అడుగులు ఎత్తున్నాడు, చాలా బలం కలిగిన వాడు, వాడిని జయించాలట మనం. ఆయన జయించలేక రాజు, సైన్యాధిపతి, ప్రజలందరూ 40 రోజుల నుంచి భయపడుతున్నారయ్యా అంటాడు. అక్కడ దావీదు ఏమంటాడంటే, నిలవబడింది యుద్ధ భూమిలోనే కానీ ఆ యుద్ధ భూమిలో కూడా దైవనామస్మరణ చేస్తున్నాడు. ఆ యుద్ధ భూమిలో ఏమంటాడంటే, సైనికులను చూసి, సైనికులారా జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించటానికి ఈ ఫిలిస్తీయుడు ఏపాటి వాడు. యుద్ధ భూమిలో ఎవరిని స్మరిస్తున్నాడు, యుద్ధ భూమిలో ఉన్నవాడు కత్తులు గూర్చి మాట్లాడాలి, ఎస్ యుద్ధ భూమిలో ఉన్నవాడు ఖడ్గాలు గూర్చి మాట్లాడాలి,
యుద్ధ భూమిలో ఉన్నవాడు మారణాయుధాలు గూర్చి మాట్లాడాలి. తానున్నది యుద్ధ భూమిలోనైనా ఆ యుద్ధ భూమిలో తన దేవుని స్మరిస్తున్నాడు. నా పిల్లరా మీరు వినండి, ఒకవేళ మీ ఉద్యోగ స్థలమే మీకు ఒక యుద్ధ భూమిగా మారిపోయిందేమో, నా తట చూడండి. మీ కుటుంబంలో ఉన్న వాతావరణమే ఒక యుద్ధ భూమిలాగా మారిపోయిందేమో, మీ ఆర్థిక స్థితిగతులే ఒక యుద్ధ భూమిలాగా మారిపోయాయేమో, మీ పిల్లలే ఒక యుద్ధ భూమిలాగా మీ జీవితంలో మారిపోతూ వచ్చారేమో. నేను నీతో చెప్పే మాట ఏంటో తెలుసా? ఆ యుద్ధ భూమిలోనే నీవు దేవుని స్మరించుదువుగాక. సరే, ఎవరో రాజుకు చెప్పారు, సౌలు దావీదుని పిలిచాడు, అడుగుతున్నాడు, ఏం దావీదు ఏంటి బాబు నువ్వు చిన్నవాడికి కనపడుతున్నావు కదా, ఏంటి నీ ధైర్యం అంటే, అంటాడు, అయ్యా నా తండ్రి మందను మేపుతూ ఉండగా ఎలుకబంటి సింహం నా మీదకు వచ్చింది, ఆ రెండింటిని చీల్చి నేను చంపాను. ఇక్కడ అంటాడు, ఎలుకబంటి బలము నుండి సింహం బలము నుండి నన్ను రక్షించిన నా దేవుడే గొల్యాతు చేతిలో నుండి కూడా నన్ను తప్పిస్తాడు. ఆమెన్. సౌలు రాజు దగ్గర కూడా ఎవరి పేరు తరుస్తున్నాడు, ఎవరిని స్మరిస్తున్నాడు? నీవు ఏ స్థలంలో ఉన్నా ప్రతి స్థలంలో దేవుని నామస్మరణతో, నన్ను క్షమించండి, దేవుని నామస్మరణతో ఒక పిచ్చివాడివి కావాలి. నేను సమాజం చూస్తా ఉన్నప్పుడు వీడేంట్రా, వీడు లోపట ఏదో మాట్లాడుకుంటాడు, వాడు లోపట వాడే నవ్వుకుంటాడు, వాడు లోపట వాడే ఏడుస్తాడు, వాడు ఒక్కడే ఉన్నప్పుడు ఏదేదో మాట్లాడుకుంటున్నాడని ప్రజలు నిన్ను పిచ్చిది అన్నా, ప్రజలు నిన్ను పిచ్చివాడన్నా, ఈ భక్తి విషయంలో నీ మట్టుకు నీవు ఒక పిచ్చివాడివి కావాలి. వాళ్ళు అంటున్నారు, ఒరే ఇది యుద్ధ భూమిరా, యుద్ధ భూమిలో దేవుడేంటి, యుద్ధ భూమిలో దేవుని నామస్మరణ ఏంటి? అంటాడు, నేను ఏ స్థలం ముందున్నా నేనున్న ప్రతి స్థలములో నా దేవుని స్మరిస్తాను. హల్లెలూయా. సరే, ఒరే బాబు వీడేదో దేవుడు దేవుడు అంటున్నాడు చూద్దాం, దేవుడు దేవుడు అంటున్నాడు చూద్దాం, దేవుడు దేవుడు అంటున్నాడు చూద్దామని యుద్ధానికి పంపించారు. యుద్ధానికి వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి గొలియాతు చూశాడు దావీదుని. ఏమంటాడు, నేనేమన్నా నీకు కుక్కలాగా కనపడుతున్నానా, కర్ర తీసుకొని వస్తున్నావే, అసలు ఏ ధైర్యంతో వస్తున్నావు, నేనేమైనా కుక్కలాగా కనపడుతున్నానా అంటాడు. అని గొలియాతు అంటాడు, రా నా దగ్గరికే గనక నీవు వస్తే నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు భూ జంతువులకు ఆహారంగా నేను వేస్తాను. ఆ గొలియాతు ఏమో తన బలాన్ని స్మరిస్తున్నాడు, తన బలాన్ని గూర్చి చెప్తున్నాడు. దావీదు అక్కడ వచ్చి అంటాడు, ఇదిగో గొలియాతు కత్తి డాలు ఈటతో నీవు యుద్ధానికి వస్తున్నావేమో, నేనైతే సైన్యములకు అధిపత్య యెహోవా పేరిట నేను యుద్ధానికి వస్తున్నాను, నా దేవుని పేరిట నీ మీద యుద్ధానికి వస్తున్నాను. దేవుడని యెహోవా కత్తితో రక్షించేవాడు కాదు, దేవుడని యెహోవా ఖడ్గముతో రక్షించేవాడు కాదు, దేవుడని యెహోవా గుర్రాల బలం మీద ఆధారపడేవాడు కాదు. ఆయనను స్మరిస్తే చాలు, తన సన్నిధితో మమ్మల్ని ఏలుబడి చేస్తాడు. ఇప్పుడు యుద్ధానికి వచ్చేది నేను కాదు, నాతో ఉన్న దేవుని సన్నిధి. అమ్మాన్, నీతో యుద్ధానికి వచ్చేది, వినండి అమలరా వినండి, అక్కడ సైనికులతో దేవుని గురించి మాట్లాడాడు, రాజుతో దేవుని గురించి మాట్లాడాడు, గొలియాతుతో దేవుని గురించి మాట్లాడాడు. ఎందుకు దేవుడు దేవుడు దేవుడని దావీదు మాట్లాడుతూ వచ్చాడో తెలుసా? ఆయనని నేను స్మరిస్తే ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంటుంది. ఏమన్, ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంటుంది. ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంటే గొలియాతు పర్వతం వంటి వాడిగా కనపడినా నా దేవుని సన్నిధి ఆ గొలియాతుని. పిల్లలరా, నువ్వు సమస్యల వలయంలో చిక్కుబడినప్పుడు అయ్యో ఈ సమస్యని ఎలా ఛేదించాలని జుట్టు పీక్కోకు, గుండెలు బాదుకోకు, అయ్యో ఈ సమస్య నుంచి ఎలా తప్పించబడాలని ఒక పిచ్చిదానిలాగా దిక్కులేనిదానిగా నిరీక్షణ లేనిదానిగా నువ్వు ఏడవుకో. నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? పోరాటం ఎంత పెద్దదైనా, శత్రువు ఎంత బలమైన వాడైనా, నిన్ను భయపెడుతున్న సాతాను ఎంత బలమైన వాడైనా, నువ్వు ఆయన నామాన్ని స్మరిస్తే చాలు. స్మరించినప్పుడే ఆయన సన్నిధి నిన్ను ఆవరిస్తుంది. ఆమేన్, ఆమేన్. ఆయన మహిమ నిన్ను ఆవరిస్తే చూడండి, ఆయన సన్నిధిలో గడిపి గడిపి 40 రోజులు దేవుని సన్నిధిలో గడిపిన మోషే తిరిగి వస్తూ ఉంటే, వెళ్ళేటప్పుడు మోషే ఒక్కడే వెళ్ళాడు, కానీ ఇప్పుడు తిరిగి వచ్చేటప్పుడు దేవుని సన్నిధిలో కూడా తిరిగి వస్తున్నాడు. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చారు, ఎక్కడికి వచ్చారో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చారు.
తల్లులారా తండ్రులారా గమనించండి, మీరు తిరిగి వెళ్తున్నప్పుడు మీతో పాటు నా దేవుని సన్నిధి మీకు వస్తుంది, నా దేవుని ప్రసన్నత మిమ్మల్ని అనుబడి చేస్తుంది, ఆ ప్రసన్నతే మీ శత్రువులను నేలమట్టం చేయునుగాక. దావీదు అంటున్నాడు, నువ్వు కత్తితో డాలుతో యుద్ధానికి వస్తున్నావేమో, నేనైతే దేవుని సన్నిధితో యుద్ధానికి వస్తున్నానని ఒడిసల్లో రాయిబెట్టి గిరా 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 తిప్పి కొట్టాడు. గొలియాతు అక్కడ ఉన్నాడు, దావీదు ఇక్కడ ఉన్నాడు. మీరు ఒకసారి నా తట్టు చూడండి, మీరు ఆలోచించండి. గొలియాతు ఆ స్థలంలో ఉంటే దావీదు ఒడిసల్లో రాయిబెట్టి గిరా గిరా తిప్పి కొట్టాడు. ఆ రాయి తగలటం గొలియాతు యొక్క నూటి భాగం తగిలింది. గొలియాతు అక్కడ ఉన్నాడు, ఎదురు నుంచి రాయి వచ్చి తగులుతూ ఉంది. ఇప్పుడు గొలియాతు వాస్తవంగా రాయి తగులుతున్నప్పుడు ఇలా వెనక్కి పడాలి. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా, రాయి ఎదుటి నుంచి వస్తూ ఉన్నా వెనక్కి పడలేదు కానీ బోర్ల పడ్డాడు. ఆమెన్. నేనంటాను దావీదు వెనక్కి పడాలి కదా గొలియాతు. దావీదు అంటాడు, యుద్ధం నేను చేస్తే వెనకబడేవాడు. ప్రైజ్ ద లార్డ్. యుద్ధం నేను చేస్తే వెనకబడేవాడు. ఆ గొలియాతు బోర్ల పట్టడానికి కారణం, ముందుకు పట్టడానికి కారణం ఏంటో తెలుసా, గొలియాతుతో యుద్ధం చేసింది నాతో కూడా ఉన్న నా దేవుని సన్నిధి. నా దేవుని సన్నిధి ఆ గొలియాతుతో యుద్ధం చేసింది. ఏ గొలియాతు రంకెలు వేశాడో ఆ గొలియాతు దావీదు ఎదుట సాష్టాంగపడ్డాడు. తండ్రులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఒకవేళ ఏ సమస్య అయినా నీ మీద విర్రవీగుతూ అయిపోయింది, నీ పని అయిపోయింది, నీ కుటుంబం నాశనమైపోయింది, నీ బ్రతుకు ఇక నీకు దిక్కు లేదు, ఈ సమస్యతో నువ్వు చస్తావు, నీ పిల్లలు చస్తారు అని వాడు భయపెట్టిన, ఒకవేళ సాతాను నిన్ను చూసి వాడు రంకెలు వేసిన, నా దేవుని సన్నిధి ఏంటో తెలుసా, నా దేవుని సన్నిధి ఏంటో తెలుసా, నీ శత్రువులందరినీ నీ పాదపీఠంగా మారుస్తాడు. నీ పాదముల ఎదుటే వారు సాగులు పడేటట్లుగా దేవుడు తన అద్భుత హస్తాన్ని చాపునుగాక. నీకు దేవుని నామస్మరణకు ఎంత సాన్నిహిత్యం ఉండాలంటే, శ్వాసకు నీకు ఉన్న అనుబంధం ఎలాంటిదో నీకు నీ దేవునికి ఉన్న అనుబంధం అలా ఉండాలి. నథింగ్ బట్ బ్రీతింగ్. ఆమెన్. శరీరంలో కొన్ని అవయవాలు ఒక సమయంలో పనిచేస్తాయి, ఒక సమయంలో పనిచేయవు. ఇప్పుడు నా కండ్రెప్పలు పనిచేయట్లా, ఇప్పుడు పనిచేసాయి. ఇంతవరకు నా నోరు మాట్లాడలా, ఇప్పుడు మాట్లాడి. శరీరంలో కొన్ని అవయవాలు ఒక సమయంలో పనిచేస్తాయి, కొన్ని సమయాల్లో నిశ్శబ్దంగా ఉంటాయి. కానీ ఏ అవయవం పనిచేసినా పనిచేయకపోయినా ఒక ప్రక్రియ మాత్రం నిరంతరంగా జరుగుతుంది. ఏంటి చెప్పండి? శ్వాస ప్రక్రియ. దానికి విశ్రాంతి ఉండదు. నిద్రపోయేటప్పుడు అది విశ్రాంతి తీసుకుంటుందా? ఒకవేళ అదే కనుక విశ్రాంతి తీసుకుంటే నీకు పర్మినెంట్ విశ్రాంతి. తెల్లారి ఫోన్ చేసి మాకు మమ్మల్ని పిలవ, మేము వచ్చాక పాట స్టార్ట్. పరదేశులము ప్రియులార చూసారా, ఇక పాట పాడాలి. ఇక అది అయిపోయిన తర్వాత సర్వశరీరులు గడ్డిని ఈ పాటలు పాడాలి. నువ్వు నిద్రపోతూ ఉన్నా నీ శ్వాసకు విశ్రాంతి ఉండదు. అలా ప్రభు పిల్లారా, అనుక్షణం దేవుడు 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 ఆలోచనలతోని అనుక్షణం మనం బ్రతుకుదుముగాక. మా అడ్రస్ మాన్యుయల్ మినిస్ట్రీస్, చీడిమెట్ల, హైదరాబాద్ 55. మీ ప్రార్థన అవసరతల కొరకై మా ఫోన్ నంబర్లు 9440-147-146, 880-1244-825. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియచేస్తున్నాము.